హలో అండి, అందరికి నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈజీ కిచెన్ టిప్స్. ఈరోజు మన టిప్స్ ఏంటంటే, రోజు మనకి చాలా చాలా యూజ్ అయ్యే టిప్స్ అండి. ఒక్కటి కూడా స్కిప్ చేయకుండా చూడండి, చాలా యూజ్ అవుతాయి మనకి. ఫస్ట్ టిప్ ఏంటంటే, ఇలాగ పర్సెస్ కానీ లేదంటే హ్యాండ్ బ్యాగ్స్ కానీ ట్రావెల్ బ్యాగ్స్ కానీ మనకి జిప్స్ పోతూ ఉంటాయి కదా, అదే జిప్ అంటే దానికి పైన చిన్నది స్ట్రిప్ ఇస్తాడు కదా మనం తీసి పెట్టడానికి, అది ఇరిగిపోతుంటుంది. ఆ హుక్ దగ్గర మనం ఒక సేఫ్టీ పిన్ తీసుకుని ఆ హుక్కి మనం సేఫ్టీ పిన్ పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకుని చేస్తే మనకి చాలా ఈజీగా అటు ఇటు మూవ్ చేయొచ్చు అన్నమాట జిప్ని, చాలా ఈజీగా ఉంటుంది. ఇలాగే ఏ బ్యాగ్కైనా కూడా మీరు సెట్ చేసుకోవచ్చు. ఇంకా సెకండ్ టిప్ ఏంటంటే, ఇలా మనకి రోటీలు అవి కాల్చడానికి వాడే గరిటె ఉంటుంది కదండి, ప్లక్కర్ లాంటిది, దానికి మనం గాజుల స్టాండ్ లాగా కూడా వాడుకోవచ్చు అన్నమాట. మన ఇంట్లో ఉన్న గాజులన్నింటినీ కూడా దానికి పెట్టేసుకోవచ్చు. అంటే అదొక స్టాండ్ లాగా మనకి, ఏంటంటే గాజులు సరైన స్టాండ్ లేకపోతే అవి విరిగిపోతుంటాయి, అలాగే మనకి కొంచెం డ్యామేజ్ అవుతాయి కూడా కాబట్టి, అంటే కలర్ కానీ ఇది కానీ స్టోన్స్ కానీ ఊడిపోవడం అలాంటివి డ్యామేజ్ అవుతాయి. అలా కాకుండా ఇలా ఈ గరిటె ఉంటే కానీ దానికి మీరు ఇలా బ్యాంగిల్స్ని పెట్టేసుకుని దీన్ని కూడా బ్యాంగిల్ స్టాండ్ లాగా వాడుకోవచ్చు. ఇలా మీరు పైన వైపు అన్ని బ్యాంగిల్స్ పెట్టక పైన వైపు రెండు రబ్బర్ బ్యాండ్స్ పెట్టుకుంటే గట్టిగా ఉంటుంది పట్టుకొని. ఇంకా మీరు దీన్ని వెనక వైపు తిప్పేసి హుక్కి అలాగ హ్యాంగ్ చేసుకోవచ్చు కూడా, చాలా బాగా పనిచేస్తుంది ఆ టిప్ కూడా. ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే, మనం రోజు వాడే దువ్వెన్లు చాలా జిడ్డు పట్టేసి మురికిగా అనిపిస్తూ ఉంటాయి కదా, వాటిని ఈజీగా క్లీన్ చేయడానికి ఒక గిన్నెలో కొన్ని నీళ్ళు తీసుకుని దాంట్లోకి టూత్పేస్ట్ వేసుకోండి. వేసి ఆ టూత్పేస్ట్ ప్లేట్లో ఉన్న నీళ్ళలో అంతా కలిసేటట్టు బాగా కలుపుకొని చేత్తో నెక్స్ట్ ఆ దువ్వెన్ని ఆ వాటర్లోకి, పేస్ట్ వాటర్లో పెట్టి ఒక 5 నిమిషాలు నాననివ్వాలి. 5 నిమిషాల తర్వాత ఇలాగ ఒక బ్రష్ తీసుకోండి, టూత్ బ్రష్ ఏదైనా దువ్వెన్లు కడిగేది సెపరేట్గా పెట్టుకుంటాం కదా, దాంతో నీట్గా దువ్వెన్లన్నీ క్లీన్ చేసేసి 1-2 సార్లు నార్మల్ వాటర్తో వాష్ చేసుకోండి. అంటే చూడండి ఎంత నీట్గా ఉన్నాయి దువ్వెన్లు. ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే, ఈ సిరప్ బాటిల్స్ ఉంటాయి కదండి పిల్లలకి ఇవ్వాలి వేసే సిరప్స్ కానీ కాఫ్ సిరప్ కానీ ఇలాంటివి, ఇవి మనకి ఎక్కడైనా జర్నీలో పట్టుకెళ్ళాలని అంటే లీక్ అయిపోతూ ఉంటుంది. అలా లీక్ అవ్వకుండా ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టేసి దానికి మళ్ళీ మూత టైట్గా పట్టేస్తుంది అనమాట. మూత పెట్టేస్తే చూడండి ఏమాత్రం కూడా ఒక డ్రాప్ కూడా లీక్ అవ్వదు. ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే, ఇలా పత్రం రాయి ఉంటుంది కదండి మనం శనగకాయల్లో పచ్చళ్ళు అవి నూరడానికి వాడే రాయి ఉంటుంది కదా, దానిపైన మనకి పదును పోయిన షార్ప్నెస్ పోయిన నైఫ్స్ కానీ లేదంటే సిజర్స్ కానీ అలా రుద్దినట్టు చేస్తే మనకి చాలా షార్ప్గా అవుతాయి అన్నమాట. అది స్టోన్ కాబట్టి చక్కగా షార్ప్ అవుతుంది. ఇలాగే అన్నీ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే, ఇలా పెద్ద వాటర్ బాటిల్స్కి మనం బయట కొనుక్కునే వాటర్ బాటిల్స్కి మూతలు ఇలా వస్తాయి కదండి, వాటిని వేస్ట్గా పడేయకుండా ఇలాగ మనకి చైర్స్ కింద కానీ టేబుల్స్ కింద కానీ పెట్టుకున్నామంటే ఆ లెగ్స్ కింద అవి అటు ఇటు జరిపిన సౌండ్ రాదు, అలాగే మనకి ఫ్లోరింగ్ పాడవకుండా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ అదే మూతల్ని ఇలా మనకి ఏదైనా ఐరన్ స్టాండ్ ఏదైనా ఉంటే వాటి కింద కూడా పెడితే మనకి రస్ట్ మార్కులు అనేవి ఫ్లోర్కి అంటుకోకుండా ఉంటాయి, మూవ్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. చూసారు కదండి, టిప్స్ నచ్చితే వీడియోని లైక్ చేయండి,